హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత బ్లాగ్స్ ఈరోజు మనం దక్షిణ చిత్రాలోని కోస్తా జిల్లాకు చెందినటువంటి చుట్టిల్లు దగ్గర ఉన్నాము సో ఈ చుట్టిల్లుని నాతో పాటు మీరు కూడా లోనికి వచ్చి చుట్టిల్ని చూసి ఎంజాయ్ చేయండి ఈ చుట్టిల్లు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మండలంలోని హరిపురం అనే గ్రామానికి చెందినది సో ఇలాంటి హౌస్లు ఎక్కువగా గోదావరి మరియు కోస్టల్ ఏరియాల్లో ఎక్కువగా కడుతూ ఉంటారు ఈ చుట్టిల్లు అనగా గుండ్రంగా చుట్టి కట్టబడిన ఇల్లు కాబట్టి దీన్ని చుట్టిల్లు అని పిలిచేవారు ఇది రైన్ నుంచి కాపాడుకోవటానికి దీన్ని రకంగా కట్టడం జరుగుతుంది సో అందువల్లనే ఇలాంటి ఇల్లు ఎక్కువగా సైక్లోన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలలో ఎక్కువగా నివసించేటటువంటి ఫిషర్మెన్ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు కుంటూ ఉంటారు తుఫాన్ సమయం అప్పుడు వచ్చేటటువంటి ఈదురుగాల నుండి కాపాడుకోవటానికి ఇలాంటి ఇళ్ళు చాలా బాగా ఉపయోగపడతాయి ఇహ ఇంటి లోపలికి వెళ్ళగానే కుడివైపున చిన్న పొయ్యితో కూడినటువంటి ఏరియా ఎడమ వైపున ఒక నూలక మంచంతోను ఇంకా కొన్ని మట్టి పాత్రలతోనూ ఒక అటకతోనూ ఉన్నటువంటి ఏరియా ఇంకా వాళ్ళు వాడిన కొన్ని వస్తువులతోనూ అది చూసి కొంచెం ముందుకు వెళ్తే ఒక గడప ఇంకా ఒక చిన్న తలుపుతో ఉన్నటువంటి ఒక చిన్న గది ఆ గదిలో చుట్టూ కూడా ఒక అడుగు ఎత్తున ఇంకొక గట్టులాగా కూడా కట్టుంది సో గదంతా కూడా చక్కటి ముగ్గులతో పసుపు పచ్చని రంగుతో ఉన్న అటకతో ఎంతో కళకళ్ళాడుతూ ఉంది రూమ్ అంతా కూడాను ఈ గదికి ఉన్న తలుపుకి కూడా రెండు వైపులా చక్కటి ముగ్గులు వేసి ఉన్నాయి ఆ రూమ్లో మంచినీరు నిల్వ చేసుకోవటానికి పెద్ద పెద్ద డ్రమ్ములు ఇంకా లక్ష్మి సరస్వతి వినాయకుడు విష్ణు మహేశ్వరులతో కూడినటువంటి కొన్ని పటాలు విగ్రహాలు వాటితోనూ కొన్ని వాళ్ళు వాడిన వస్తువులతోనూ ఇంకా అటకపైన కొన్ని వస్తువులు పేర్చి అక్కడ పెట్టి ఉన్నాయి రూమ్ అంతా కూడా అలా ఉంది సో ఇంటి బయట చుట్టిల్లుకు ముందు చుట్టూ కట్టినటువంటి అరుగులు కూడా ఎంతో వెడల్పుగాను నున్నగాను చేసి చక్కగా కూర్చోవటానికి అది కూడా ఎంతో అనుకూలంగా ఉన్నాయి ఈ చుట్టిల్లు నుంచి బయటకు రాగానే దాని పక్కనే ఒక చిన్న పాక లాంటిది ఉంది దానిలో వంట చేసుకోవటానికి వీలుగా పొయ్యిలతో ఉన్నటువంటి ప్లేస్ అది ఈ ఇంటిని స్పాన్సర్ చేసిన వాళ్ళు కేసీపీ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు ఇహ ఈ ఇంటి నిర్మాణం విషయానికి వస్తే కనుక గోడల్ని బంకమట్టితోనూ పైకప్పుని తాటి ఆకులతోనూ ఇంకా తాటి ఆకులకి కింద సపోర్ట్గా వాసాలు మరియు తాటి గుంజలతోనూ కట్టారట గోడలకి రంగు వేయటానికి సున్నాన్ని ఉపయోగిస్తారు ఇంకా ఈ ఇంటి పైకప్పు యాంగిల్ కనీసం నలభై ఐదు డిగ్రీలు ఉండేట్లుగా చూసుకుంటారట నలభై ఐదు డిగ్రీల కన్నా తక్కువ యాంగిల్ పెట్టినట్లయితే గనక వర్షం నీరు ఇంటి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుందట అందుకని తప్పనిసరిగా నలభై ఐదు డిగ్రీల యాంగిల్తోనూ ఇంకా ఆ పైకప్పు అనేది పొడుగ్గా అంటే దాదాపుగా గ్రౌండ్ని తాకేటట్లుగా పైకప్పుని పొడవుగా నిర్మించడం జరుగుతుంది సో దాని మూలాన తుఫానులు అవి వచ్చినప్పుడు నీరు గాలి నుంచి ఇంటిని కాపాడటానికి వీలుగా ఉంటుంది సో దాని తర్వాత ఇంటి చుట్టూ వెళ్ళి వెనక్కి వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ ఒక గోదాం లాంటిది ఉంది దానిలో పండిన పంట కానీ లేదంటే కూరగాయలు లాంటివి అవన్నీ కూడా ఎండకి వానకి పాడవకుండా దీని లోపల భద్రపరిచి అవసరమైన టైంలో తీసి వాడుకుంటారట ఇహ దాని పక్కనే ఒక పశువుల పాక కూడా ఉంది దీనిలో వాళ్ళు పెంచుకునేటటువంటి గొర్రెలు మేకలు ఇంకా గేదెలు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిలో కట్టేసుకుని ఆ పాకను దానికి వాడుకుంటారు ఇహ ఈ పాక నుంచి బయటకు వచ్చినట్లయితే కనుక చుట్టూ పచ్చడి చెట్లతో ఈ ఏరియా అంతా కూడా ఎంతో బాగుంది సో ఇది ఈ చుట్టిల్లు చుట్టిళ్ళకు సంబంధించినటువంటి వీడియో ఈ వీడియో అందరికీ నచ్చి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరొక వీడియోలో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే బాయ్